తేజ టైమ్స్ కి స్వాగతం. అందానికి అందం చందన నా కోసం పువికి తెంచిన చందన బ్రదసే ఉత్సాహం చందన బ్రదసే ఉల్లాసం చందన బ్రదసే సర్వస్వం అందానికి అందం చందన ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ సినిమా రోడ్ అమలాపురం. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని స్థానిక ఎర్రవంతెన సమీపంలో గల జానకీపేటకు చెందిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు పట్టణంలోని జన సైనికులు అండగా నిలిచారు. జనసేన సీనియర్ నాయకులు దోడల ఫణి సోమవారం తన కుమార్తె హనుష జన్మదినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 50,000 రూపాయల నగదు మరియు 40,000 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, మడత మంచాలు, కుర్చీలు మొదలైనవి అందజేశారు. బాధిత కుటుంబాలు కోలుకునే వరకు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల వారు జన సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్బిరెడ్డి సురేష్, జనసేన పట్టణ అధ్యక్షులు పిండి సాయిబాబా, సీనియర్ నాయకులు ఆర్డీఎస్ ప్రసాద్, బట్టు పండు, పుప్పాల మురళి, రంకిరెడ్డి శ్రీను, అబ్బిరెడ్డి మూర్తి, గారపాటి బాలాజీ, నల్లా మణికంఠ, నల్లా బాబీ, మేకల బాబాజీ, పప్పుపుల తనేష్, గుర్రాల రమేష్, మునికోటి దరబాబు తదితరులు పాల్గొన్నారు. గత రాత్రి అమలాపురం పట్టణం మందు 9వ వార్డు జానకీపేటలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు జనసేన సీనియర్ నాయకులు శ్రీ దూడల పని గారు, ఆయన కుమార్తె జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ బాధిత కుటుంబాలకు 50,000 రూపాయల నగదు, 40,000 రూపాయల నిత్యావసర సామాన్లు, మంచాలు, కుర్చీలు, వాళ్ళ వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు జనసేన పార్టీ తరఫున సమకూర్చడం జరిగినది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం తరఫున దోడల పని గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున వారికి నిత్యావసర వస్తువులు, మంచాలు, కుర్చీలు, అలాగే వంట సామాగ్రి వీటితో పాటు 50,000 రూపాయల తక్షణ సహాయం కూడా చేస్తున్నారు. దీనికి జనసేన పార్టీ తరఫున శ్రీ దోడల పని గారిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అలాగే ఈ 9వ వార్డులో ఉన్నటువంటి ఈ జానకీపేట ఇవి ఇప్పుడు బాధిత కుటుంబాలకి జనసేన పార్టీ ఇప్పుడు తోడుంటుందని మేమంతా అందరికీ నిలబడతామని చెప్పేసి మీడియా ముఖ్యం ఈరోజు తెలియజేసుకుంటాం. నిన్న ఉదయం ఘటన జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మా పురుగుడి సున్న గుడిసి మొత్తం కాలిపోయింది, అందరికీ తెలిసిన విధేయతమే. జనసేన సీనియర్ నాయకులు పనీంద్ర గారు ఈరోజు వచ్చారు. వాళ్ళ కుమార్తె బర్త్డే సందర్భంగా మా పరిస్థితిని తెలుసుకుని మాకు నిత్యావసర సరుకులు అందించారు. ఆయన హృదయానికి మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నిన్న ఆయన ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు, మమ్మల్ని అందరినీ చూసుకుంటూ ఉన్నారు. నిన్న ఉదయం వచ్చారు, మధ్యాహ్నం వచ్చారు, మమ్మల్ని తెలుసుకుంటూ మీకు ఏమైనా కావాలంటే మేము ఉన్నాం జనసేన తరఫున, మీరు భయపడకండి అని మా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చిన ధైర్యానికి, ఆయన చేసిన ఆర్థిక సహాయానికి మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా కుటుంబాన్ని ఇలా ఆదుకున్న ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ తెలియజేస్తాం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.